దేవునికి స్తోత్రం. ఈరోజు హృదయం నుండి తొలగించుకోవాల్సిన ఒక పాపం అదేంటంటే సణుగుడు. సణుగుడు ఎంతమంది సణుగుతారు రోజు, గుడుగుడు గుడుగుడు గుడుగుతూ ఉంటారు. ఈ సణుగుడు పాపం అనే వాక్యం బోధిస్తుంది. సణుగడం ద్వారా సంహారకుని చేత వారు అరణ్యములో కుప్పగూలినారని అది మొదటి కొరింథీ 10:10 ఇస్రాయేల్ చరిత్ర. మరి ఇక్కడ యుగాంతమందు విశ్వాసులకు బుద్ధి చెప్పడానికి ఇది రాసి ఉంది, మీరు సణుగొద్దు, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిపోయినారు అని మొదటి కొరింథీ 10:10 చూడండి, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇది వారికి సంభవించింది. వారికి సంభవిస్తే మనకేంటిలే అని కాదు, దేవుని ప్రజలకు సంభవించిన కార్యాలు. మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా మనము అది నేర్చుకోవాలి. మనకు ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా దృష్టాంతములుగా మరి వారికి సంభవించిన కార్యాలు యుగాంతమందున్న మనకు బుద్ధి చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క లేఖనాల్లో రాసి పెట్టినాడని మనము గ్రహించాలి. సణుగుడు అలవాటు ఉంటే తొలగించుకోవాలి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు సణుగుడే వినబడుతుంది. సణుగుడు ఉండకూడదు. విశ్వాసికి ఏముండాలి? స్తుతి ఉండాలి. దేవుని స్తోత్రం. సణుగుడు మధ్యలో దేవుని సన్నిధి రాదు. కానీ ఇశ్రాయేలు చేయు, ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. నువ్వు దేవుణ్ణి దింపుకోవాలంటే సణుగుడితో కాదు, నీవు గుణుగుడితో దేవుడు రాడు, దేవుని సన్నిధి రాదు. కానీ నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఐ కుడ్ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కమింగ్ అపాన్ పీపుల్, అంటే వారు దేవుని సన్నిధితో నింపబడడం నేను చూసినాను ఇప్పుడే. అంటే చూడండి, హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు వెంటనే దేవుడు దిగి వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మనకు మన సంఘంలో 1000 నామములు ఆ పుస్తకం ఉంది. నువ్వు స్తుతించడానికి, దేవుని కొనియాడడానికి, అలాగే ఉదయకాలం లేచి యేసు రక్తాన్ని కొనియాడాలి. పాల్ యోంగిచో గారు అంటారు, నా సేవా జీవిత రహస్యం ఏంటి, నన్ను దేవుడు ఇంతగా దీవించడానికి కారణము నేను ఉదయమే లేచి యేసు రక్తాన్ని నేను ఏం చేస్తాను, కొనియాడుతాను, దేవుని బిరుదులతో దేవుణ్ణి నేను స్తుతులతో ఎదుర్కొంటానని. కనుక సణుగుడు సంశయములు మీరు మానాలి. సణుగుడు సంశయాలు కూడా మానాలండి, మరి అప్పుడే దైవ సన్నిధితో మీరు నింపబడతారు. సణుగుడుకు మరియు పేరు ఏంటంటే స్తుతిహీనత. స్తుతి లేదనమాట. స్తుతి లేకుంటేనే సణుగుడు ఉంటుంది. లైట్ లేకుంటే ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఈ బల్బులన్నీ ఆఫ్ చేస్తే ఏముంటుంది? చీకటి ఉంటుంది. అలాగే స్తుతులు లేవు కాబట్టి ఆ జీవితం సణుగుడితో నిండిపోతుంది. కృతజ్ఞత లేని తనము లేక స్తుతిహీనత. వాక్యంలో 116:12 ఇదే, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను తిరిగి ఏమి చెల్లించగలను, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయన నామములో నేను ప్రార్థన చేశాను. దేవుడు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోదు. నువ్వు ఏ బండ నుండి చిక్కబడినావు, ఏ గుంట నుండి నీవు త్రవ్వబడినావు, ఎప్పుడు గుర్తు రావాలి. పాత జీవితాన్ని మర్చిపోతాం. దేవుడు కొద్దిగా ఆశీర్వదించగానే కొమ్ములు వచ్చేస్తాయి. ఇక అంతే, మామూలు మించిన వారు ఎవరు లేరు అనుకుంటాం. కానీ ఎక్కడి నుండి నువ్వు వచ్చినావు, ఏ పరిస్థితి నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చినాడు, ఈ స్థానంలో ఇలాగ ఉన్నావు అంటే కేవలం దేవుడు చూపిన గొప్ప మహాకృప కరుణ అనే సంగతి మర్చిపోతాం. మా సామర్థ్యం ద్వారానే ఈ స్థితికి మేము ఎదిగినామని కొన్నిసార్లు గర్వము అహంకారం వచ్చేసి స్తుతి చేయడానికి నీవు వెనుకాడుతావు. పైగా కొన్ని కార్యాల కొరకు సణగడం కూడా మొదలు పెడతావు. అది నీకు కీడుకు దారితీస్తుందని మర్చిపోదు. దావీదు భక్తుని గురించి కొన్ని చరిత్రకారులు కొంతమంది అంటారు, దావీదు భక్తుడు తన జీవితాన్ని ఎక్కడ నుండి దేవుడు ఆయనను పిలుచుకున్నాడో మర్చిపోకుండా తన జీవితం ఎప్పుడు కూడా స్తుతితో నింపబడాలని. ఒకప్పుడు గొర్రెల దొడ్డి నుండి మరి దేవుడు అతన్ని మరి ఇంత పై స్థానానికి తీసుకొచ్చినాడు కాబట్టి ఎప్పుడని మర్చిపోద్దని తన ఆ రాజభవనంలో ఒక దుడ్డుకర్ర తగిలిచ్చేదని అంటే అలాగ చరిత్రకారులు అంటున్నారు. దేవుడు చేసిన కార్యాలు ఏవి కూడా మర్చిపోకూడదు. 103 కీర్తన 1:2 మనం చూస్తాం, నా ప్రాణము యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరి. మొదటి దినవృత్తాంతములు 17:16 రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను. మొదటి దినవృత్తాంతములు 17:16, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నీకు మరి నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రం ఉన్నది, గొర్రెల దొడ్డి నుండి నన్ను పిలుచుకొని రాజసింహాసనం మీద నన్ను కూర్చోబెట్టినావు. ఎందుకంటే సణుగుడు నువ్వు మానాలి, సంశయాలు మానాలంటే దేవుడు చేసిన మేళ్లను నీవు జ్ఞాపకము చేసుకోవాలి. సణగకూడదు. మరి
నేను చాలా గొప్ప కాస్ట్లీ లెసన్ నా జీవితంలో నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఎ వెరీ కాస్ట్లీ లెసన్. ఐ హాడ్ టు పే ఎ ప్రైస్ ఫర్ ఇట్. వివాహమైన మొదటి మరి సంవత్సరాలు నాకు తెలియదు, ఈ జ్ఞానం తెలియదు. అంటే లోకరీతిగా ఉన్న జ్ఞానం చాలా ఉంది, కానీ దేవుని జ్ఞానం లేని దినాల్లో ప్రతిదానికి సనుగుడు ఒక అలవాటు ఉండేది. ఇప్పుడు ఎప్పుడు సనగడము, ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. అయితే నా తల్లి నన్ను పిలిచి అన్నది, బిడ్డ ఇలాగుంటే నీ కుటుంబము పాడైపోతుంది, నువ్వు సనగకూడదు, పైగా నువ్వేం చేయాలంటే నీకు బాధలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలని చెప్పింది. కానీ నాకు దేవుడు మంచి చాలా అందమైన పాపని ఇచ్చినాడు, మొదటి పాప. కానీ ఎప్పుడు సనిగేదనమాట నేను. నాకు కొన్ని కార్యాలు అయిష్టం ఉంటే అస్సలు తట్టుకునే శక్తి లేకుండా ఎప్పుడు గునిగేది. అప్పుడు తల్లి అన్నది, నువ్వు దీనికి ప్రతిఫలంగా ఏదో మరణం మీ ఇంట్లో సంభవించవచ్చు, నువ్వు సనగకూడదు అన్నది. కానీ తల్లి ఎట్లా చెప్పిందో అలాగే మా జీవితంలో మరి ఆ పాప 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు హఠాత్ మరణం చేత దేవుడు తీసేసినాడు. అప్పటి నుండి నేను సనగడం అనేది మరి పూర్తిగా నా జీవితం నుండి తొలగించుకున్నాను. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు సనుగుతే సంహారకుడు వస్తాడని. కుటుంబంలో సనుగుడు ఉంటే తొలగించుకోవాలి, మరి సనుగకూడదు. పైగా దేవుని స్తుతించాలి. సనుగుళ్ళు ఉన్న చోట మరి సంహారకుడు ఉన్నాడని నాకు అర్థమైంది. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించి ఇస్రాయేల్ ప్రజలు వారు దేవుని స్తుతించినట్టు కాదు కానీ సణిగినట్టు మనము చూస్తూ ఉన్నాం. అంటే వాక్యంలో చూస్తున్నాం కదా వారు ఎందుకు సణిగినారు అంటే, సంఖ్యాకాండము 11:4 నేను చదువుతున్నాను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేల్ను మరల ఏడ్చి, వీరు స్తుతిస్తున్నారా ఏడుస్తున్నారా? అసలు ఏడ్చే అవసరం లేదు. వారికి ప్రతి దినము పరలోకం నుండి పరలోక ఆహారం మన్నా కురిపిస్తున్నాడు దేవుడు. అదంట చాలా న్యూట్రిటివ్ వాల్యూ, ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ అంట. ఆ మన్నా ఉదయం తింటే వాళ్ళు మరి బలాఢ్యులైన శత్రువులను ఎదుర్కోవడానికి దేవుడు వారిని సిద్ధపాటు చేయడానికి ఇలాగ పరలోకం నుండి ఆ హైలీ న్యూట్రిషన్స్ పోషకాహారాలతో కూడిన మన్నాను దేవుడు ఇస్తూ ఉంటే అది తిన్నారు, బలం పొందుకుంటున్నారు అనమాట. కానీ వీరు దేవుని స్తుతించడం లేదు. దేవుడు మేము భూమి దున్నుకోకుండానే, మేమే ప్రయాస పడకుండానే పరలోకం నుండి మాకు నేరుగా మన్నా ఇస్తున్నాడు అనే స్తుతి లేదు. కానీ ఏం చేస్తాం, పైగా ఏడుస్తున్నారట. ఏడ్చి ఏమంటున్నారు, మాకెవరు మాంసము పెట్టేదారు, మాకు మటన్ కావాలంటున్నారట. చూడండి, జీవితంలో తృప్తి లేకుంటే ఇలాగనే సణుగుతూ ఉంటావు. దేవుడిచ్చిన దానితో నువ్వు తృప్తి లేకుంటే ఇంకేదో కావాలని ఆశిస్తావు. కూరగాయలు భోజనం తిన్నవారికి మటన్ తినాలని ఉంటుంది, మటన్ తిన్నవారికి మటన్ డీప్ ఫ్రై కావాలంటారు, మటన్ మళ్ళా తిని విసుకొచ్చి మాకు మటన్ తిని విసుకొస్తుంది, మాకు చేపలు కావాలంటారు. అంటే దీనికి ఒక హద్దు లేదన్నమాట. ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు కూడా ఇలాగో ఏడుస్తూ మాకు ఎవరు మాంసం పెడతారు, ఐగుప్తులు మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చినవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిలను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకుంది. ఎప్పుడు ఇదేనా మన్నా? ఎప్పుడు ఉదయం లేవగానే మన్నా మాకు బోరు కొడుతుంది. చూడండి, మాకు మాంసం ఎవరు పెడతారని ఏడుస్తున్నారట. మాకు జ్ఞాపకం వస్తుందంటే దేవుడు చేసిన మేలు ఏమి జ్ఞాపకం లేవట్లేదు. కానీ కీరకాయలు, మేము అక్కడ ఐగుప్తులో కట్టిన దాస్యత్వం, వెట్టి చాకిరి ఫరో మరి చేయిస్తున్నాడు దేవుని ప్రజల చేత. ఐగుప్తీయులు వీరును ఇస్రాయేల్ ప్రజలను చెరపట్టి బానిసలుగా మరి వారి చేత కఠిన పరిశ్రమ చేయిస్తున్నారు. దాని నుండి దేవుడు విడిపించినాడని స్తుతి లేదు. కానీ మేము ఐగుప్తులో తిన్న, ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, కూరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, తెల్లగడ్డలు అంటే వెళ్ళిపోయాలి అనమాట, ఉల్లిగడ్డలు, మరి ఇవన్నీ మాకు కూరాకులు, ఇవి జ్ఞాపకం వస్తుందని సణుతాడు. అంటే మనకు అనిపిస్తుంది ఎంత కృతజ్ఞత లేని జనము, గొప్ప దాస్యత్వం నుండి విడుదల కలిగిందనే స్థుతి లేదు. కానీ అక్కడ తిన్న కార్యాలు వారికి జ్ఞాపకం వస్తుందని ఇక్కడ వారు సణుగుతూ ఉన్నారు. ఇంకా చాలా సణిగినారు. మీరు సంఖ్య 20:5 చూడండి, నంబర్స్ 20:5:5 లేదు 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 అని మీరు ఏడుస్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 20:5 ఈ కాని చోటి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించి, కాని చోటి అంట కనాను రాజ్యము వాగ్దానం చేసినాడు దేవుడు. కనానులో వారికి పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశానికి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశం. అక్కడికి దేవుడు తన ప్రజలను తోడుకొని పోవడానికి మోషేను నాయకత్వం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. వారికి మరి దేవుడు చేసిన వాగ్దానాల మీద దృష్టి లేదు, నడిపిస్తాడు తప్పకుండా దేవుడు అనే విశ్వాసం లేదు. దేవుడు అనుగ్రహించే ప్రతి మేలును వారు వెంటనే మర్చిపోతున్నారు.
మర్చిపోయి వారు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. సంఖ్య 25వ వచనం ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పిస్తారు అసలు ఈ కాని చోటు అని అంటున్నారు. అంటే ఇక్కడ మమ్మును ఎలా తెచ్చినావు ఈ స్థలములో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షాలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవని చూడండి ఈ స్వభావం నీలో ఉందా. ఈ యుగాంతమందు దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఈ సంగతులన్నీ లేఖనాల్లో రాసి పెట్టినాడు. అంటే లేదు 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 ఈ స్థలంలో ఏం లేదట గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షాలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేదు 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 లేదు. కొందరు విశ్వాసులనే పేరు కానీ ఉట్టి లేములే విశ్వాసులు. హృదయమంతా విశ్వాసమే. ఉదయం లేవగానే దేవుడు ఇచ్చిన వాటి కొరకు స్తుతి లేదు వారి జీవితంలో. కానీ పైగా లేదు 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 లేదనే ఆరంభిస్తారు. దినం లేవగానే లేదనే పదమే వారి నోటి నుండి వస్తుంది. చెక్ యువర్ సెల్ఫ్, నీకు అన్ని ఉన్నవి. పైగా సిలువలో వ్రేలాడే యేసు నీ కొరకు తన ప్రాణమే ఇచ్చిన యేసు నీ కొరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోమిలో రాసిన పత్రిక 8:32లో ఉంది, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి తండ్రి వెనుకాడలేదు. మరి కుమారునితో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపాడు? ఎందుకు అనుగ్రహింపబడు? తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినాడు. దాంతోపాటు నువ్వు చూసే ఈవులు ఏపాటివి అంటే నీకు కావలసిన అవసరతలు ఏపాటివి? నీ ప్రాణాన్ని రక్షించినాడు. తన ప్రాణాన్ని నీ కొరకు క్రయధనంగా ఇచ్చినాడు. దాంతోపాటు నీకు దినదిన అవసరతలు తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. అకే ఫిలిపీలకు రాసిన పత్రిక 4:19, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. లేదు అన. ఈరోజు మన మనసులు మార్చుకుందాం. లేదు లేదు అని గ్యాస్ లేదు, పొయ్యి లేదు, అది లేదు, రేషన్ లేదు, మటన్ లేదు, బుద్ధి లేదు, అది లేదు, ఆరోగ్యం లేదు అనే దానికంటే ఉన్నాడు యేసు ప్రభు నాకు అనాలి. దేవునికి స్తోత్రం. ఉన్నావు దేవా, నువ్వు ఉన్నవాడవు అనువాడవు, నాకున్నావు చాలంతే, నువ్వు చాలిన వాడవు, నా పరిస్థితులన్నిటికీ సరిపోయిన వాడవు నీవు నాకు ఉన్నావు. ఇస్రాయేల్ ప్రజలు అందుకే కనాను చూడలేదు. చూడండి, అరణ్యంలోనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి కుప్పలు కుప్పలుగా వారు అరణ్యంలో కూలిపోయినారంట. సంహారకుడు వారిని సంహరించినాడంట. దేవుడు సహించలేని పాపం అనిపిస్తుంది సణగడం, గ్రంబ్లింగ్. ఎప్పుడు గురుగుతూ ఉంటారన్నమాట వారికి, ఎప్పుడు నెమ్మదుడి గునిగే వారిని మీరు ఎప్పుడైనా గమనించండి. మరి ఎందుకు గురుగుతున్నారో, మేబీ హై బీపీ పేషెంట్స్ ఏమో మాకు తెలియదు. ఈ గునిగి బీపీ ఇంకా ఎక్కువైతుందో మనకు తెలియదు. శరీరంలో ఏం సమస్యనో కానీ చూడండి, వారు గునిగే కారణం ఏంటి అంటే ఏ కారణం ఉండదు. వర్షం పడితే గునుగుతారు, పడకుంటే గునుగుతారు. మరి ఏదైనా జరిగితే గునుగుతారు, జరగకుంటే కూడా గునుగుతారు. ఆరోగ్యం ఉంటే గునుగుతారు, రోగం వస్తే కూడా గునుగుతారు. కడుపు నిండినా గునుగుతారు, ఆకలైనా గునుగుతారు. అంటే వారికి ఒక కారణం అంటూ అవసరం లేదు. లేదన్నమాట, గునగడం ఒక స్వభావంగా వారికి మారిపోయింది. వారి కీడు కారణం గింజలు లేవంట, ద్రాక్షాలు లేవంట, దానిమ్మలు లేవంట, అంజూరాలు లేవంట, పైగా తాగుటకు నీరే లేదంట. లేదనుకుంటే ఏది లేదు, ఉన్నదనుకుంటే అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. రక్షకుడు నీ కొరకు ఉన్నాడనే, దేవుడు నీ కొరకు ఉన్నాడు, ఇంకేం కావాలి నీకు, దేవుడే ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు 121వ కీర్తనలో ప్రార్థించినప్పుడు, కొండల తట్టు నాకు కనులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? వెంటనే జవాబు, క్వశ్చన్ అండ్ ఆన్సర్, నాకు ఎక్కడ నుండి వస్తుంది సహాయము? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు దగ్గర నుండి నీకు సమస్తం కూడా ఉద్భవిస్తుంది అనే విశ్వాసము నీకు ఉండాలి. నిర్గమకాండము 14:14 ఒకసారి చూడండి. ఎక్సడస్ 14:14 ఇక్కడ కూడా సనుగుతున్నారు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు అదొక బాధ, నీళ్లు లేకుంటే అదొక సంఘ గుణుగుడు, వాళ్లకు మాంసం లేకుంటే ఏడుస్తున్నారు. ఎక్కడ వాళ్ళు స్తుతించినట్టుంది, ఎక్కడ కూడా స్తుతించినట్లేదు. దేవా మాకు పరలోకం నుండి నువ్వు మరి దేవదూతలే భుజించి మన్నాని ఇచ్చినావు దేవా, నీకు స్తోత్రం. మేము నడుస్తుంటే మా చెప్పులు అరగలేదు, మా కాళ్ళు వాయలేదు దేవానికి స్తోత్రం, మా వస్త్రాలు పాతగిలలేదు దేవానికి స్తోత్రం. మమ్మల్ని ఎంత చక్కగా నువ్వు ఈ అరణ్యంలో మరి మాకు దిక్కుగా ఉండి ముందు నడుస్తున్నావు. మమ్మల్ని నడిపించడానికి ఒక గొప్ప నాయకుడు మోషేను మరి సకల విద్యల్లో ప్రావీణుడై తర్బీదిచ్చి
మాకు నాయకునిగా ఉంచి నడిపిస్తున్నావు నీకు వందనాలు మా ప్రాణాత్మ దేహములను కాపాడుతున్నావు వందనాలు బండ నుండి నీళ్లు మాకు ఇస్తున్నావు వందనాలు మేము అడిగినవన్నీ మాంసం అంటే పూరేళ్ళను గురిపిచి మాకు కడుపు నిండా మాంసం ఎక్కడ స్తుతులు లేవు కృతజ్ఞత లేదు పైగా ఏమున్నది సణుగుడు ఉన్నది సణుగుడు ఉంది గుణుగుడు ఉంది ఏదైనా సమస్య రాగానే వెంటనే సణగడమే ఇక్కడ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు నిర్గమకాండం 14 11వ వచనం చూడండి ఎక్సడస్ 14:11 ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించుతీరా మోషే మీద చూడండి అంతా బాగుంటే పర్వాలేదు కానీ బాగలేకుంటే వెంటనే ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు తెలుసా నడిపించే నాయకులకి చెడ్డ పేరు అన్నమాట ఇంత కష్టపడి లక్షలాది జనాన్ని నడిపించే నాయకుని సంగతి ఆలోచించండి ఇంత లక్షలాది జనాన్ని నడిపించాలి అప్పుడు తిరగబడుతున్నారు దేవుని చేత అభిషేకింపబడిన వారి మీద ఎప్పుడు తిరగబడకూడదు తిరగబడితే అది శాపకరమే మరి వీరంటున్నారు ఐగుప్తుల సమాధులు లేదని నువ్వు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మగ్దమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగ్దయే మేలని చెప్పిరి ఇంత కృతజ్ఞత లేని తనం చూడండి అంత దాస్యత్వం నుండి ఐగుప్తు బానిసత్వం నుండి అక్కడ వారు ఇటుకలు మోసి మోసి వాళ్ళ భుజాలన్నీ విరిగిపోతున్నాయి అన్నమాట చేతులన్నీ మరి ఎంత ముద్దుబారిపోతుంది ఎంత బాధ కఠినమైన పరిశ్రమ వెట్టి చాకిరని వాక్యంలో ఉంది ఇలాగూ వారు బాధించి హింసించి ఇస్రాయేల్ ప్రజల చేత చాకిరి చేయించుకుంటున్నారు ఐగుప్తీలు ఆ బానిసత్వం నుండి దేవుడు ఒక ప్రణాళికతో ఈ ప్రజలను విడిపించినప్పుడు కృతజ్ఞత లేదు పైగా అంటున్నారు ఇక్కడ సమాధులు అక్కడ లేవని ఇక్కడ తీసుకొచ్చినావా ఇక్కడ చచ్చేదానికంటే అక్కడ చేస్తేనే మేలు ఇలాంటి మాటలు చాలా మాట్లాడతారు విశ్వాసులు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో ఆ చేదు ఫలాన్ని తర్వాత వారు అనుభవిస్తారు అంటే చూడండి దేవుడు చేసిన మేళ్ల మీద దృష్టి లేకుండా లేని వాటి కొరకు సనుగడం గుణగడం దేవుడు అన్ని అనుగ్రహిస్తాడనే విశ్వాసం లేక వాక్యంలో ఒక మాట ఉంది దేవుడు నీకు సమస్తము ధారాళంగా అనుగ్రహించగలడు దేవునికి స్తోత్రం సమస్తము ధారాళంగా అనుగ్రహించే దేవుని మీద నమ్మకం తొలగించుకొని నీ పరిస్థితుల మీద నువ్వు చూచి లేని వాటి కొరకు సనగడం అది దేవుని చిత్తము కాదు మరి ఇక్కడ వీళ్ళు అంటున్నారు మమ్మల్ని ఎందుకు ఇక్కడ నడిపించినావు ఇప్పుడు మేము చూస్తాం కదా ఎర్ర సముద్రం మా ఎదుటున్నది వెనక శత్రువులు ఉన్నారు ఇరుపక్షంలో అరణ్యము చేత మేము మూయబడినాము ఎటు మాకు తోచడం లేదు తప్పకుండా మాకు చావే ఉన్నది ఇక మేము చూడు మేము చావడానికి ఇక్కడే నువ్వు తెచ్చినావు అయ్యా మేము అక్కడే ఐగుప్తిలో చచ్చేవాళ్ళం కదా అక్కడ సమాధానం లేవని ఇక్కడ తోడుకొని వచ్చినావా చూడండి ఎన్ని బాధలు అండి ఎన్ని బాధలు మరి నాయకునికి మరి ఎదురవుతుందో చూడండి అప్పుడు మోషే మొర పెడుతున్నాడు దేవుడు ఆలోచన ఇస్తున్నాడు సాగిపోమ్మంటున్నాడు ఎర్ర సముద్రం మీద మోషే తన ఆ కర్ర చాపగా సముద్రము పాయలైపోతుంది దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలను తన ప్రజలను నడిపించినాడు అంటే వీరి స్వభావానికి తగ్గట్టు దేవుడు వెంట వెంటనే చేయలేదు మరి ఒకవేళ చేసి ఉంటే వాళ్ళు ఏమైపోయేది కానీ దేవుని కనికరం కూడా వీళ్ళు చాలా అనుభవిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది 78వ కీర్తనలో వీరు అనుమానంతో దేవుణ్ణి మరి శోధించినారని వాక్యంలో చూస్తున్నాము 78వ కీర్తన 17వ వచనం నుండి చదువుతున్నాను ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోతున్నారు 13వ వచనం ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికీ నడిపించను ఆయన నీటిని రాశిగా నిలిపాను పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతే అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడిరి సంశయించేవారు సణిగేవారు దేవుని మీద తిరుగుబడతారు దేవుని నాయకుల మీద సణుగుతూ ఉంటారు దేవుడు చేసిన మేళ్ళన్ని మర్చిపోతారు ఇక్కడ అడవిలో మహోన్నతిని మీద తిరగబడిరి వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనొచ్చు చూడండి సణిగే వారికి విశ్వాసం ఉండదు కాబట్టి మరి ప్రశ్నలు ఎక్కువగా ఉంటుంది నీకు విశ్వాసం లేనప్పుడే ఈ ప్రశ్నలు నేను ఇంతకుముందు చెప్పాను ప్రశ్న ఎప్పుడు కూడా ఏ ఆకారంలో ఉంటుంది పాము ఆకారంలో ఉంటుంది కదా ప్రశ్న ఎప్పుడు కూడా ఇట్లా పడగ విప్పిన ఒక పాము ఆకారంలో వస్తుంది దేవుడు ఇస్తాడా
ఈ అరణ్యంలో మాకు ఆహారం ఇస్తాడా? మరి ఆహారం ఇవ్వకుండానే ఆహారం తిన్నాకనే మర్చిపోతున్నారు, దేవుడు ఇస్తాడా అని మరి అడుగుతున్నారు. ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలడా అని అడుగుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి, దేవుని విరోధంగా ఎప్పుడు విశ్వాసి మాట్లాడకూడదు. దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాడు, ఇంత నిన్ను పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, దేవుని స్తుతించాలి అంతేగాని ఇది చేయగలడా, అది చేయగలడా, ఇది వీలవుతుందా? దేవునికి, దేవునికి సమస్తము సాధ్యమనే నమ్మాలి. దేవునికి స్తోత్రం, ఆయన చేయలేని ఏ కార్యం లేదు. నేను దేవుని ఏమాత్రం నేను అనుమానించను. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడు అనాలి. ప్రశ్నలతో ఎదుర్కోవద్దా ఆయన. ప్రశ్న ఆకారమే సర్పాకారం, అది ఏంటో మరి ఒక అద్భుతం అనిపిస్తుంది నాకు కదా. ఆదికాండ 3వ అధ్యాయంలోనే నిజమా ఏమంటుందని, ఇది నిజమా ప్రశ్న అక్కడ నుండే ఉద్భవించింది అనమాట. ప్రశ్నలు అవసరం లేదు, సన్ను కూడా అవసరం లేదు, అనుమానము సంశయములు అవసరం లేదు. కానీ పైగా గొప్ప విశ్వాసం హృదయంలో, దేవుడు ఇది చేయగలడు, దేవుడు సమస్తం చేయగలడు. మరి ఈ సంఘాన్ని నడిపించడానికి ఎంత విశ్వాసం కావాలండి? అసలు ప్రతి క్షణం నాకు విశ్వాసం చాలా అవసరం. పైగా ఇంకా అడుగుతాను, ఇంకా ఎక్కువ విశ్వాసం కావాలి ప్రభువా. ఆ 9 వరాల్లోకి వెళ్ళిన గొప్ప వరం, ఈ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. ఈ విశ్వాసం అనే వరం నాకు కావాలి, ఎందుకంటే ఈ విశ్వాసం అనే వరం లేకుంటే నేను అడుగు వేయలేను. ఎప్పుడు దేవుని గురించి యుక్తమైన మాటలు విశ్వాసి పలకాలి. యోబు దేవుని గురించి యుక్తమైన మాటలు పలికినాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా సేవకుడని యోబు పలికినట్టు మీరు పలకలేదు, కాబట్టి నేను నా సేవకుడని యోబు ప్రాంతాన్ని నేను వింటాను, మీ ప్రాంతాన్ని నేను వినను. నువ్వు దేనికి ఎక్కువ భయపడుతున్నావు ఈరోజు? అదే రంగులు ఈకలు తోకలు అంతా వేసుకొని నీ మీదకి వచ్చి వాళ్తుంది. కాబట్టి భయం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా బ్రతకాలి. భయం నీకు అవసరం లేదు. ఎవ్రీ స్టెప్ షుడ్ బి ఏ ఫార్మ్ కాంక్రీట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం, అదృశ్యమైనది ఉన్నమనుటకు రుజువై ఉన్నది. అది దేవా, విశ్వాసం లేకుండా నేను నీకు ఇష్టడను ఇష్టరాలను కాలేను, నేను వెతుకుతున్నాను, తప్పకుండా నాకు ఫలం అనుగ్రహిస్తావనే గొప్ప విశ్వాసం. కాబట్టి సణుగుడు విశ్వాసులకు అవసరం లేదు. సణుగుతే దేవుని సన్నిధి కోల్పోతావు. స్తుతించాలి, స్తుతించాలి. కొద్దిగా సమయం దొరికితే కూడా దేవుని చేసిన మేళ్లను తలంచుకొని దేవునికి స్తుతి యాగము చెల్లించాలి. దేవుడు నీ జీవితంలోకి దిగొస్తాడు, నీ కుటుంబంలోకి దిగొస్తాడు, నీ వ్యక్తిగత జీవితంలోకి ఆయన ప్రవేశిస్తాడని కీర్తనలు 50:23 చూడండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. హీస్ క్రియేటింగ్, పేవింగ్ ఎ వే ఫర్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు హిజ్ లైఫ్. అంటే దేవుడే నీ జీవితంలోకి దిగి రావాలంటే నువ్వు స్తుతి యాగము చేయాలి. దేవునికి స్తోత్రం. స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుని రక్షణ వాని జీవితంలో కనబడినట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచుకొని, ప్రభువా సణుగుడు ఆత్మను యేసునామములో బంధిస్తున్నాను. సణిగి సంహారకుని చేత ఇస్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో కుప్పగూలిపోయినారనే వాక్యంలో 1 కొరింథీ 10:10 చూస్తున్నాం. కొన్ని గృహాల్లో సణుగుడు ఆత్మను ప్రభువా మరి సాతానుడు ప్రవేశపెట్టినాడు. దేవుడు చేసిన మేళ్లన్నీ మర్చిపోయి లేని వాటి కొరకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదని సణుగుతూ ఉన్నారు. ఉన్న వాటి కొరకు స్తుతించినప్పుడు దేవుడే ఆ స్తుతుల మధ్యలో ఆసీనుడై లేని వాటిని సృష్టించగలడని ఇవ్వగలడని విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాను. హృదయాన్ని స్తుతులతో మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా పొందుకోవడానికి విశ్వాసం, ఓర్పు ఓర్మి విశ్వాసము దయచేయమని, సంశయములు సణుగులు మాని నీవు చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి ధైర్యము శక్తి విశ్వాసము ప్రతి ఒక్కరి మీరు దయచేయమని, దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో గొప్ప మేలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్షమా భాగమునీయ వినుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
యేసు కొరకే వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయ చేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయ చేయగా వీడంగ ప్రభు प्रभु की अनुक्रैस्तवा वेडंग प्रभु येसु नामंगुनु गडुवेल प्रभु की अनुक्रैस्तवा नी धनमो नी घनमो प्रभु येसुदे नी दशमा